హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే ఇక వారం మొత్తం ఎప్పుడూ ఏదో ఒకటి పనులు సరిపోతూ ఉంటాయి కదా ఇక వారంలో ఒక రోజు అయితే అండి నెలకు ఒకసారి బాత్రూమ్లు క్లీనింగు ఇలా పెట్టుకుంటూ ఉంటాను ఇది రెగ్యులర్గా మనం వారానికి రెండు సార్లు అలా క్లీన్ చేసుకున్నా కూడా నెలకు ఒకసారి అయినా కదా ఇలా హార్పిక్ కానీ కెమికల్స్ కానీ ఏం లేకుండా క్లీన్ చేసుకుంటే గా మురికి పట్టిన గార పట్టిన స్టెయిన్స్ మొత్తం సబ్బు మరకలు మచ్చల మచ్చలు ఇవన్నీ అయితే క్లీన్ చేయవచ్చు ఫస్ట్ ఏదైనా ఒక మిక్సింగ్ బౌలు లేకపోతే బిర్యానీ డబ్బాలు ఉంటాయి కదా వాటిల్లో పెట్టేసుకొని అందులో కొద్దిగా ఒక ఫుల్ ప్యాకెట్ మీకు కావాల్సిన లిక్విడ్ మీరు క్లీన్ చేసే వాటిని బట్టి కొంచెం షాంపూ లేదంటే డిటర్జెంట్ సర్ఫ్ డిష్ వాష్ లిక్విడ్ ఏదైనా కూడా మెయిన్ జిట్టు పోవటానికి అది వేసేసుకొని అందులో ఒక ఫుల్గా స్పూన్కి ఫుల్గా బేకింగ్ సోడా వేసుకోండి ఇంకా వెనిగర్ వెనగర్ లేదంటే నిమ్మరసం ఇది వేసుకొని మనకి బాత్రూమ్ కొంచెం యాంటీ బ్యాక్టీరియల్గా కానీ మంచి వాసన రావాలన్నా కాస్త డెటాల్ కూడా వేసేసుకొని మనం ఆ తీసుకున్న క్వాంటిటీస్కి సరిపడా కొద్దిగా నీళ్ళు మరీ పల్చగా కనిపించకుండా కొంచెం మనకి అర్థమైద్ది కదా సర్ఫ్ అది ఇవి అంత దానిలోకి ఎన్ని వాటర్ పోస్తే మరీ నీళ్ళ నీళ్ళుగా లేకుండా ఆ క్వాంటిటీ సరిపోద్ది దానికి తగ్గట్టు కొద్దిగా నీళ్లు వేసేసుకొని స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ నేనైతే ఇది కోలిన్ లిక్విడ్ ఉంటుంది కదా బయట నుండి ఎన్ని స్ప్రే డబ్బాలు తెచ్చినా కూడా ఎందుకో పనిచేయవు అసలు స్ప్రే అవ్వవు ఇక వాటిలో వేస్ట్ అని ఈ కోలిన్లు ఉంటే దాన్ని వేరే దానిలో పోసేసి ఇంక ఇందులో స్ప్రే చేసేస్తున్నాను లేదు అయిపోయినాయి అయినా ఇలా పెట్టుకొని దాంతో వాడుకోవచ్చు అది లేదంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా పాత బిర్యానీ డబ్బాల్లో ఈ లిక్విడ్ కలిపేసుకోండి అని అప్పుడు ఇలాంటి హ్యాండిల్ ఉండే స్క్రబ్ ఉంటే దానిలో ముంచేసి మొత్తం ఆ స్క్రబ్ మొత్తం పీల్చుకున్న తర్వాత గోడలకు ఇక డోర్లు మొత్తం మనం అప్లై చేసాము అప్లై చేసి ఒక ఇరవై నిమిషాలు అలా పెట్టేశామంటే మాత్రం తర్వాత నీట్గా క్లీన్ అయిపోయిద్ది నేను ఆ హ్యాండిల్ బ్రష్ ఎందుకంటే మనం డైరెక్ట్గా చేత్తో స్క్రబ్ చేయాలంటే కొంచెం బాత్రూంలో ఎలా అయినా చికాగ్గా ఉండిద్ది లేదంటే హ్యాండ్ గ్లౌజులు ఆ హ్యాండ్ గ్లౌజులు అంటే నేను గ్లౌజులు కొన్నా కూడా అవి అసలు చిరిగిపోవటం లేదంటే స్టిక్కీ స్టిక్కీగా అయిపోవడం నాకు పర్ఫెక్ట్ గ్లౌజులు దొరకట్లేదు అందుకని ఇలా హ్యాండ్ బ్రష్తోటే వాడతాను ఒక అరగంట సేపు నాన్న ఇచ్చిన తర్వాత అయితే ఇలా ఆ ఫ్లోర్ రుద్దటానికి కూడా పెద్ద హ్యాండిల్ ఉన్న బ్రష్ అయితే ఈజీగా ఉండిద్ది మూలలకి వెళ్ళిద్ది ఇంకెప్పుడైనా ఏదైనా కార్నర్లు వెళ్ళలేదంటే పాత టూత్ప్రేస్ట్తో రుద్దు వేయచ్చు ఇలా క్లీన్ చేసేసుకొని మొత్తం గోడలు మొత్తం కూడా మళ్ళీ మన ఏదైనా మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో కానీ కాస్త వాటర్ కానీ కొంచెం తడి చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం స్ప్రెడ్ చేసింది మొత్తం తడే కాబట్టి నీళ్ళలాగే ఉండిద్ది కదా మొత్తం కింద కారిపోయి ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేసింది ఎందుకంటే ఆ కిందకు కారిపోయిందంతా మరి షాంపూ వేసాము జిడ్డు జిడ్డుగా కాళ్ళు జారి పడితే నడువుని ఇరుగుతాయి అందుకని ముందు ఫ్లోర్ క్లీన్ చేసేస్తే అంత జిడ్డు ఉండదు ఇక ఇప్పుడు గోడలు కానీ ట్యాప్స్ డోర్లు మొత్తం కూడా కష్టపడి కాస్త రుద్దామంటే మాత్రం ఇక నెల రోజులు ఆరామ్గా హాయిగా కూర్చోవచ్చు విడిగా రుద్దినప్పుడు జస్ట్ టాయిలెట్ ఇంకా ఫ్లోర్ ఇలా క్లీన్ చేసుకుంటే ఆస్తమానం ట్యాప్లు ఈ గోడలు కడగలేం కదా అలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది రెండు బాత్రూమ్లకి చక్కగా అప్లై చేసేసి మరి అరగంట సేపు దాన్ని నానబెట్టాలంటే ఈ అరగంటలో వన్స్ బాత్రూంలోకి వెళ్ళి ఇలా మొత్తం కదిలిచ్చి మనం స్నానం చేయకుండా ఏ పనికి వెళ్ళలేము కదా ఈ అరగంట ఏం చేయాలంటే మళ్ళీ డోర్ మ్యాట్లు నానబెట్టుకోవాలి ఆ డోర్ మ్యాట్లు నానబెట్టే ప్రాసెస్ మిషన్లో వేసి మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మనం వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికేటప్పుడు ఫార్టీ సెవెన్ మినిట్స్ ఈ టైమింగ్ ఉండిద్ది కదా ఫార్టీ మినిట్స్ ఆ టైంకే నీళ్ళు ఫోర్ లెవెల్లో తీసుకుంటా ఉండిద్ది ఆ లెవెల్కి ఎన్ని బకెట్లు నీళ్లు పడతాయో తెలుసా టక్కునే తీసుకెళ్ళి మిషన్లో వేసేసి అయిపోయింది అనుకుంటే పెద్దగా మురికి పైగా మిషన్ అంతా కంపు ఎట్లయినా డోర్ మ్యాట్లు కాళ్ళు తుడుచుకునేది ఎక్కడంటే అక్కడ గట్టిగా అంత మురికి పట్టినయి అదొక చిరాకు పని దాన్ని తీసుకెళ్లి మిషన్లో వేసి మళ్ళీ డైరెక్ట్గా బట్టలు అయితే వేయలేము సో మళ్ళీ దాన్ని క్లీన్ టబ్బు పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా ఎన్ని నీళ్లు వేస్ట్ అవుతాయో నేనైతే ఒకసారి చూశాను ఎన్ని నీళ్లు పడతాయా అని ఆ ఫోర్ లెవెల్కి రావడానికి నాలుగు బకెట్లు నీళ్లు పోసి ఇంక నా వల్ల కాక ఆపేశాను ఇంకో బకెట్ పడతాయేమో అన్నట్టు ఈ టాయిలెట్ క్లీనర్కి ఫ్లోర్ క్లీనర్ భలే పనిచేసిద్ది కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువ అండ్ మనకి ఎక్కువ వేయాలి లిక్విడ్ ఎక్కువ వేస్తే కానీ రిజల్ట్ ఉండిద్ది బ్రష్ కూడా పెట్టకుండా డైరెక్ట్గా లిక్విడ్ కాస్త వేసేసి ఒక అసలు ఇంకా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వాడకుండా ఉన్నారంటే ఇంకా ఫ్లెష్ కూడా చేయనక్కర్లేదు అది ఆల్రెడీ క్లీన్ చేసినట్టే ఉండిద్ది లిక్విడ్ కూడా వైట్గా ఉండిద్ది జస్ట్ నీళ్ళలాగా ఉండిద్ది లోపల టాయిలెట్ లోపల ఉండే ఎల్లో స్టెయిన్స్ కానీ ఇవేం లేకుండా నీట్గా క్లీన్ అయిపోయిద్ది అది కూడా పెట్టేసేసి ఇక ఈ ట్యాప్లు రుద్ది రుద్ది అదేంటో కొంచెం క్వాలిటీ తక్కువ ట్యాప్లు అట్లా ఉన్నప్పుడు ఎంత క్లీన్ చేసినా కూడా వచ్చినట్టు అదొక కలర్ చేంజ్ అయిపోతాయి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది ఇక హార్పిక్ అయితే అస్సలు వాడకూడదు ఒకవేళ వాడాము అంటే మనం జస్ట్ అలా వేసాము వేసి వేయగానే వెంటనే క్లీన్ చేసేయాలి రుద్దేసి అలా హార్పిక్ వేసి రెండు నిమిషాలు వదిలేసిన హార్పిక్ మచ్చలు పడిపోయి ఆరిపోయి అది కాస్త స్టీల్ కాస్త నల్లగా మారి ఆ మచ్చలు మాత్రం బాగా కనిపిస్తూ ఉంటాయి అందుకని హార్పిక్ వేయకుండా అడిపడి ఇక దాన్ని రుద్దడమే ఇంకా చేసేది ఏమీ లేదు అంత మిగిలినవన్నీ పర్వాలేదు డోరు అన్నీ కూడా చాలా త్వరగానే పోతాయి కానీ కొంచెం ఇలా ఏదైనా ఎక్కువ మురికి పట్టినాయి కానీ మచ్చలు ఉన్నాయి కానీ కాస్త టైం పట్టిద్ది ఇక డోర్ అయితే మాత్రం కొత్త దానిలా దీనికి మనం వేరేవన్నీ వేసి మరీ హార్డ్గా స్క్రబ్బర్ కూడా హార్డ్గా అయితే వాడకూడదు డోర్ ఎందుకంటే పెచ్చులు పెచ్చులుగా చెక్క మీద కదా ఆ కలర్ పెయింట్ కూడా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవస్తూ ఉండిద్ది సాఫ్ట్గా ఈ స్క్రబ్ తోటే మెల్లగా క్లీన్ చేసేస్తే మురికి చూసారు కదా కారతా ఉండిద్ది ఇక జిడ్డు మొత్తం కూడా చక్కగా వదిలిపోయిద్ది మనకి ఇంకేదన్నా ఈ ఎక్కువ మరకలు ఉన్నాయి గోడలు కానీ ఇలా కొంచెం సాల్ట్ వాటర్తో లైమ్ స్కేల్ పట్టేసింది అంటే కొంచెం గ్లౌజ్లు వేసుకొని ఇందులోనే కొద్దిగా స్మోక్లెస్ యాసిడ్ దొరికింది కదా ఆ యాసిడ్ కూడా వేసేసి అప్లై చేస్తే చాలు తర్వాత నార్మల్గానే రుద్దేసి క్లీన్ చేస్తే ఈజీగా అయితే వదిలిపోతాయి ఇళ్ళల్లో ఈ సాల్ట్ వాటర్ ఉన్న వాళ్ళైతే ఇలా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా పాత క్లాత్ ఒక చిన్న పాత గిన్నె లాంటివి తీసుకొని అందులో కొంచెం కొబ్బరి నూనె గోడలు మొత్తానికి కొబ్బరి నూనె రాసారంటే సబ్బు మరకలు కానీ ఆ ఉప్పు నీళ్లు పడి అవి అక్కడ పేరుకుపోయి మరకలు పట్టిపోకుండా ఆ ఆయిల్ అప్లై చేయటం వల్ల జారిపోతాయి ఇది మాత్రం కంపల్సరీ చేసుకుంటే చాలా వరకు తగ్గిపోయేది మరక పట్టడం ఆ లైమ్ స్కేల్ ఫామ్ అవడం ఇక చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ ఏం చేస్తానని ఇదిగోండి ఇదే చేస్తా డోర్ మ్యాట్లు ఆ మిషన్లో వేయడం అయితే నాకు ఇష్టం లేదు ఇంకా అందుకని ఫస్ట్ నీళ్ళు కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేదు వేస్ట్ వాటర్ పట్టేసి ఉంటాను కొద్దిగే నీళ్ళల్లో కొంచెం డోర్ మ్యాట్లు అన్నీ కూడా ఒకసారి జాడిచ్చి పెట్టేస్తే బాగా పైపైన ఉన్న దుమ్ము మొత్తం అందులోకి వచ్చేసింది కదా తర్వాత ఆ నీళ్లు పారపోసేసి ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళల్లో సర్ఫేసేసి ఇంకెక్స్ట్రా ఏమైనా వేడి నీళ్ళల్లో సర్ఫేసి ఈ ఆల్రెడీ మనం జాడించి పెట్టుకున్న డోర్ మ్యాట్లు మొత్తం కూడా అందులో ముంచేస్తాను అంతే దాన్ని మరీ ఒక గంట పది నిమిషాలు ఇట్లా కాదు నాన్న ఇచ్చేది ఈ పని బాత్రూంలోకి అడుగుదాము ఇది కూడా ఉతుకుదాము అనుకున్నప్పుడు ముందు రోజు చేస్తాను ఇంకా కొంచెం దాంట్లో ఒక స్పూన్ డెటాల్ కూడా వేస్తాను ఇక అంతకు మించి ఏమీ లేదు ముందు రోజే చేసేసి అంటే రాత్రి అలా నానబెట్టి ఉంటాయి కాబట్టి ఉదయం కొంచెం పని వంట పని అవన్నీ అయిన తర్వాత బాత్రూమ్లు కూడా క్లీన్ చేసేసి ఆ గ్యాప్లో ఈ డోర్ మ్యాట్లు ఉతికేసి ఆరేసుకోవడం ఇంకా ఏదైనా కొంచెం మాప్ స్టిక్లు కానీ ఇలాంటివన్నీ కూడా అరగంట టైం సరిపోయిద్ది మామూలుగా అయితే డోర్ మ్యాట్లు ఉతకడానికి పెద్ద టైం ఏం పట్టదు జస్ట్ మనం అలా ఫుల్గా నానిపోయి ఉంది కదా మొత్తం మురికి మొత్తం కూడా నీళ్ళల్లోనే ఉండిద్ది ఎంత మురిగ్గా ఉన్నాయో చూడండి నీళ్ళు ఇక ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే జస్ట్ ఆ బ్రష్ అయినా పెట్టడమే జస్ట్ తీసుకొని అటు అటు ఒకసారి రెండుసార్లు ముందుకి వెనక్కి కొట్టేసి బ్రష్ కొట్టేసి పక్కన పెట్టేసి జాడిచ్చేస్తాను ఇది కూడా ఫస్ట్ అయితే కొంచెం తక్కువ నీళ్ళల్లోనే జాడిచ్చేసి తర్వాత కొంచెం ఫుల్గా బకెట్ నిండా నీళ్ళు వదిలేసి జాడిచ్చేస్తాను సార్లు నీళ్ళల్లో జాడిచ్చేసిన తర్వాత ఆ నీళ్లు కూడా వేస్ట్ చేయడం ఎందుకు మనకి బాల్కనీలో నాకైతే ఎదురు మొక్కలు ఉంటాయి ఆ మొక్కల ప్లేస్లో కూడా రోజు అయితే కడగను తుడుస్తాను ఇక ఇలా బకెట్లో నీళ్లు ఉంటాయి కదా ఈ నీళ్లు పట్టుకెళ్ళి అక్కడ బకెట్ పోసేస్తాను మళ్ళీ రెండోసారి కూడా జాడిస్తాను కదా ఆ బకెట్ నీళ్ళనైతే ఇక్కడ కడిగేస్తాను పక్కన ఉంది కదా అది ఆ మొక్కలకి ఫెర్టిలైజర్ దాంట్లో పెట్టేసి ఉన్నాను ఇక ఇక్కడ బాల్కనీ రోజు క్లీన్ చేస్తాం కానీ ఇప్పుడు ఆల్రెడీ మురికి మురికిగా మొత్తం ఏళ్ళు అంచులకి పట్టుకొని ఉండిద్ది ఇక దాన్ని మొత్తం కడిగేసి రుద్ది కడిగేస్తాను వీటిని కూడా ఎక్కువ కష్టపడి పిండి చేతుల నొప్పులు అయితే తెచ్చుకోను ట్యాప్ మీద వేసేస్తే నీళ్లు మొత్తం కారిపోయిన తర్వాత ఇక ఎండలో ఆరేస్తాను ఇలాంటి మురికి పనులన్నీ ఒకసారి పెట్టేసుకుంటే ఏ రోజు పని అయిపోయి కాస్త ఒక వారం అన్నా ప్రశాంతంగా ఉన్నట్టుద్ది ఇక నార్మల్గా వారానికి రెండుసార్లు బాత్రూమ్లు అంటే స్నానానికి వెళ్ళినప్పుడు టక్కునైపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్